ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నీటి పరిరక్షణపై సమీక్షా సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి ముద్రించిన ఇంకుడు గొంతులను ప్రాధాన్యత ఇవ్వాలి, భావితరాలకు నీరు అందించండి అని ఉన్న కరపత్రాలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు గురించి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ప్రతి ఇళ్ళు, అపార్ట్మెంట్స్, కార్యాలయాలు, పరిశ్రమ ఆవరణలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. లేని పక్షంలో తదనుగుణంగా శాఖపరమైన చర్యలుంటాయని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హేమమాలిని, ఏఈ శ్రీనివాస్, కాకతీయ అపోలో సంస్థల అధినేత రవీంద్రనాథ్, ఆసరా ఫౌండేషన్ అధినేత వాసిరెడ్డి వంశీ, టీడీపీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీధర్ గారి ఆధ్వర్యంలో విడుదల చేస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంకుడు గుంటల ప్రాముఖ్యత మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో ఇళ్ళ నిర్మాణం జరగాలంటే తప్పనిసరి ఇంకుడు గుంట తీసుకోవాలని చెప్పి అప్పుడు ప్రకటన జరిగింది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము అనేక ఇంకుడు గుంట తీయటం జరిగింది. నందిగామ ప్రాంతంలో పొలాల్లో కూడా మేము వెళ్ళి కూర్చొని ఈ ప్రాముఖ్యతను చెప్పి రైతుల చేతులకు తీర్చేవాళ్ళం. మరి గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మరి వీటి మీద ఈ ప్రాముఖ్యత తగ్గింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తప్పకుండా ఈ ఇంకుడు గుంటలు ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో అదే ప్రతి ఇంట్లో కూడా తప్పనిసరి చేయడానికి ఈరోజు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు విడుదల చేయడం జరిగిందండి. ఇంకుడు గుంటల ప్రాముఖ్యత వివరిస్తూ నలుగా పట్టణం రోజు విడుదల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో